తిరుపతి జిల్లా శ్రీహరికోట భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో భారీ రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి ఈ నెల 29వ తేదీ ఉదయం 10:42 జీఎస్ఎల్వీ F-12 రాకెట్ ను ప్రయోగించడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈ రాకెట్ ద్వారా NVS-01 అనే నావిగేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. శ్రీహరికోటలోని 2వ వేదిక నుండి ఈ ప్రయోగం జరుగుతుంది. 2232 కిలోల బరువుండే NVS-01 అనే నావిగేషన్ ఉపగ్రహాన్ని భూధృవ కక్షలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా బహుళ ప్రయోజనాలు సమకూరునున్నాయి. ప్రస్తుతం మొబైల్ ఫోన్లలో వాడుతున్న GPS తరహాలు నావిగేషన్ ఉపగ్రహం సేవలు అందిస్తుంది. దీంతో పాటుగా భూగోళ సముద్ర మార్గాలలో దారి చూపడానికి వైమానిక ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది. వ్యవసాయ రంగానికి, విమానాల సర్వీసులకు, అత్యవసర ప్రయోజనాలకు, సముద్రంలో మత్స్య సంపదను గుర్తించడానికి, వివిధ ప్రభుత్వ శాఖల ప్రయోజనాల కోసం ఈ ఉపగ్రహం ప్రధానంగా ఉపయోగపడుతుంది. 51.7 మీటర్ల ఎత్తు, 420 టన్నుల బరువు కలిగిన GSLV-F-12 రాకెట్ మొత్తం 3 స్టేజీలు ఉంటుంది. రాకెట్ ప్రయోగం జరిగిన అనంతరం 18 నిమిషాల నుండి 19 నిమిషాల మధ్య సమయంలో NVS-01 ఉపగ్రహాన్ని నిర్దిష్ట కక్షకు చేర్చడం జరుగుతుంది. ఈ ఉపగ్రహం 12 సంవత్సరాల పాటు సేవలు అందించే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించి ఉన్నారు. గతంలో ప్రయోగించి ఉన్న నావిగేషన్ ఉపగ్రహాల కన్నా అత్యంత అధునాతన సాంకేతిక పరికరాలను ఈ ఉపగ్రహంలో పొందుపరచడం జరిగింది. విశ్వసాయిస్ డాక్టర్ SRK స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM to 4:45 PM కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్ అడ్రస్ విశ్వసాయిస్ డాక్టర్ SRK స్కూల్ మాగుంట లేఅవుట్ నెల్లూరు